ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచిన నాటి నుండి కేసినేని నాని ట్వీట్ల ద్వారా పార్టీలో సంచలనంగా మారారు ఆయన కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను లక్ష్యంగా చేసుకుని తన అసంతృప్తిని వెల్లగక్కుతున్నట్లు స్పష్టమైంది ఆ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని నానితో మాట్లాడారు ఆ వేడి తగ్గినట్లే తగ్గి మరోసారి ట్వీట్ల యుద్ధం ప్రారంభమైంది అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో మినహా అంటూ ఓ ట్వీట్ నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉంటా అది నా నైజం నేను నిజం మాత్రమే మాట్లాడతా అంటూ మరో ట్వీట్ చేశారు గత ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై నాని ప్రతిపాదనకు బుద్ధా వెంకన్న అడ్డు చెప్పారు అప్పటి నుండి నడుస్తున్న కోల్డ్ వార్ ఇక ఇప్పుడు ట్వీట్ల యుద్ధంగా మారి పార్టీ అధినేత చంద్రబాబునే ఇరకటంలో పెట్టే స్థాయికి చేరింది మాజీ మంత్రి దేవినేని ఉమా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న లక్ష్యంగా కేసినేని నాని ట్వీట్లు చేస్తున్నారు నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్యాలు రాయలేని వాడు ట్వీట్లు చేస్తున్నాడు దౌర్భాగ్యం అంటూ నాని ట్వీట్ చేశారు నాని ట్వీట్ కు వెంకన్న వెంటనే స్పందించారు సంక్షోభ సమయంలో పార్టీ కోసం నాయకుడు కోసం పోరాడేవాడే కావాలి ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం నీలాగా అవకాశవాదులు కాదు చనిపోయే వరకు చంద్రబాబు కోసం సైనికుల్లా పోరాడేవాడు కావాలి అంటూ ట్వీట్ చేశారు ఇదే సమయంలో కేశినేని నానికి మద్దతుగా పార్టీ నేత నాగుల్ మీరా ట్వీట్ చేశారు కొడాలి నాని ఉద్దేశిస్తూ పరోక్షంగా కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పైన నాని చేసిన ట్వీట్ కలకలం క్రియేట్ ఇక ఇప్పుడు కేసినేని పార్టీలో ఈ విషయంపై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించారు ఇక ఎంపీ కెసినేని తాజా ట్వీట్ చూస్తూ ఉంటే ఆయన కీలక నిర్ణయం తీసుకు అడుగులు వేస్తున్నారనే విషయం అర్థమవుతోంది తాజాగా ఆయన చేసిన ట్వీట్ లో పార్టీలో తాను అవసరం లేదని భావిస్తే ఆ విషయం తనకు స్పష్టం చేయాలని తాను ఎంపీ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేస్తానంటూ ట్వీట్ ద్వారానే చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు అదే సమయంలో పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండి అంటూ పరోక్షంగా తాను ట్వీట్ల ద్వారా యుద్ధం చేస్తున్న నేత గురించి ప్రస్తావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది దీంతో సాధారణంగా ఏ నిర్ణయంలో అయినా దూకుడు స్వభావంతో ఉండే కేసీనిని నాని ఇప్పుడు తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపి బుద్దా వెంకన్న మీద చర్యల దిశగా ఒత్తిడి పెంచుతారా అనే చర్చ మొదలైంది ఇప్పుడు ఈ వ్యవహారంలో చంద్రబాబు ఏం చేస్తారనేది బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది